బేతాళ్ళ కథలు కపట యుద్ధం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మనుషులు దేనికోసం తమ సుఖాన్ని కీర్తిని త్యాగం చేస్తారో చెప్పలేం కదా ఏమి కోరి నీవు ఈ అపరాత్రి వేళ ఇంత ప్రయాస పడుతున్నావో నాకు తెలియదు కానీ నిన్ను చూస్తుంటే నాకు మాకందుడి కథ జ్ఞాపకం వస్తున్నది నీకు శ్రమ తెలియకుండా ఉండగలిగేందుకు యుద్ధంలో గెలిచే సమర్థత ఉండి కూడా ఓడిపోయి తనకూ తన రాజుకూ కూడా అపకీర్తి తెచ్చిన మాకందుడి కథ చెబుతాను విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు పూర్వం కోసలదేశాన్ని ఏలిన మహానంద మహారాజు గొప్ప కీర్తిమంతుడు ఆయన రాజ్యంలో ఎన్నడూ అరాచకమన్నది లేదు ఆయనను సామంతులు ఎంతో భక్తి విశ్వాసాలతో కొలిచారు అయితే ఒకప్పుడు రుద్రగిరిని ఏలిన రుద్రవర్మ అనే సామంతుడు మహారాజును తృణీకరించి తాను సర్వస్వతంత్రుడైనట్టుగా ప్రవర్తించాడు మహానందుడు శాంతిప్రియుడై ఉండి కూడా రుద్రవర్మ ధిక్కారాన్ని సహించలేక పది మంది సామంతులను పదివేల సైన్యాన్ని వెంటబెట్టుకొని వెళ్ళి రుద్రగిరి కోటను ముట్టడించి లొంగిపోవలసిందిగా రుద్రవర్మకు కబురు చేశాడు రుద్రవర్మ ఈ ముట్టడికి ముందుగానే సిద్ధపడి ఉండటం చేత మహారాజుకు లొంగక చేతనైతే కోటను జయించమని కబురు పంపాడు నిజానికి రుద్రగిరి కోట దుర్భేద్యమైనది రుద్రవర్మ వద్ద శౌర్య పరాక్రమ సంపన్నులైన వీరులున్నారు యుద్ధ నైపుణ్యం కలిగి సుశిక్షితమైన సేన ఉన్నది అందుచేత మహానందుడి బలాలు కోటపై ఎన్ని దాడులు చేసినా అన్ని దాడులు విఫలమయ్యాయి చివరకు తటస్థ పరిస్థితి ఏర్పడింది కోట లోపలివారు లోపల ఉండిపోయారు బయటవారు బయటనే ఉండిపోయారు ముట్టడి ఎన్ని మాసాలు సాగినా యుద్ధం మటుకు లేదు ఈ పరిస్థితి చూసి ఉభయపక్షాలకు విసుగెత్తిపోయింది ఎందుకొచ్చిన బెడదా ముట్టడి ఎత్తేసి వెళ్ళిపోదాం అని మహానందుడికి అనిపించింది రుద్రవర్మకు కూడా అదే అనిపించింది వెళ్ళిపోవటం మహారాజుకు అవమానం యుద్ధం కూడా లేకుండా లొంగిపోవటం రుద్రవర్మకు తలవంపే మహానందుడి వెంట ఉన్న యువక వీరులలో ఒకడు మాకందుడు అతను మహానందుడి మేనల్లుడు బల శౌర్య పరాక్రమాలలో అతనికి సాటి అనదగినవాడు ఆ సైన్యంలో ఒక్కడూ లేడు అతనికి యుద్ధం చేసే ఈడు వచ్చాక తన ప్రతాపం చూపటానికి వచ్చిన మొదటి అవకాశం ఇదే కానీ అది యుద్ధం జరిగితేనే కదా చూపించేది ఊరికే కూర్చోవటం ఇష్టం లేక మాకందుడు రోజూ చుట్టుపక్కల అరణ్యాలలో వేటాడేవాడు అప్పుడప్పుడు తన సాటివారిని కొందరిని మైదానంలో చేర్చి యుద్ధ కౌశలంలో పోటీ పందాలు ఏర్పాటు చేసి వాటిలో ప్రతిసారి తానే అందరినీ ఓడిస్తూ ఉండేవాడు మిగిలిన వాళ్ళు అతని లాఘవాన్ని అలవర్చుకోవటానికి ప్రయత్నించేవారు రుద్రవర్మకు తమ్ముడి కొడుకు ఒక యువకుడు అన్ని విధాలా మాకందుడి లాంటి వాడే ఉన్నాడు అతని పేరు మిత్రవర్మ అతను కోటగోడల మీద నుండి మాకందుడు మొదలైన వారు చేసే పరాక్రమ పోటీలు చూశాడు ఆ పోటీలలో తాను కూడా పాల్గొనాలని అతడికి అభిలాష పుట్టింది అందుచేత ఒకనాడు అతను సామాన్యుడి దుస్తులు ధరించి ఎవరూ చూడకుండా కోటద్వారం వెలువడి చెట్ల మధ్యగా పోటీ పందాలు జరిగే చోటికి చేరుకున్నాడు అతన్ని చూసి ఎవ్వరూ శత్రుపక్షం వాడని సంశయించలేదు తమ పక్షం వాడే అయి ఉంటాడనుకున్నారు మిత్రవర్మ తనన్ను కూడా పోటీలలో పాల్గొననిమ్మని అడిగితే వారు అందుకు సమ్మతించి అతనికి అవసరాన్ని బట్టి కవచము ఇతర ఆయుధాలు గుర్రము మొదలైనవి ఇచ్చారు కానీ అతను ప్రతి ఆయుధంతోనూ అందరినీ ఓడించి మాకందుడికి ఎందులోనూ తీసిపోని వాడని రుజువు చేసుకున్నాడు అప్పుడు కాని మహారాజు తరపు యోధులకు అనుమానం తగల్లేదు వాళ్ల ముఖాల మీద చిరునవ్వు మాయమైపోయాయి మాలో ఇంత మేటి వీరుడు మాకు తెలియని వాడెవడున్నాడు నువ్వు శత్రుపక్షం వాడిలా ఉన్నావు నీ పేరేమిటి మీ తండ్రెవరు మీదే దేశం అని వారు ప్రశ్నల వర్షం కురిపించారు మిత్రవర్మ దేనికి జవాబు చెప్పకపోయేసరికి వారి అనుమానం రెట్టింపైంది వారు తనను పట్టుకోవటానికి మీదకి రావటం చూసి మిత్రవర్మ ఒక గుర్రం మీదకి దూకి కోట కేసి పారిపోవటం ప్రారంభించాడు మాకందుడికి మండిపోయింది పట్టుకోండి తప్పించుకుపోనివ్వకండి అని కేకలు పెడుతూ అతను కూడా ఒక గుర్రమెక్కి మిత్రవర్మను తరమనారంభించాడు మాకందుడి గుర్రం గొప్ప జాతిది అది వాయువేగంతో పరిగెత్తి మిత్రవర్మ గుర్రం కోట ద్వారాన్ని చేరవచ్చే సమయానికి దాన్ని అందుకున్నది మాకందుడు తన కత్తి దూసి మిత్రవర్మ తల తెగవేయబోతూ ఉండగా కోట గోడ మీద నుంచి ఎవరో స్త్రీ కెవ్వునరిచి చంపద్దు మా అన్నను చంపద్దు అని కేక పెట్టటం మాకందుడి చెవిన పడింది అతను ఆశ్చర్యంతో తలెత్తి చూశాడు అద్భుత సౌందర్య రాశి అయిన ఒక పిల్ల కిందకి చూస్తూ ఉండటం అతని కంటబడింది నిండు చంద్రుడి లాంటి ఆమె ముఖంలో భయము ఆందోళన చూసి మాకందుడు స్తంభించిపోయాడు ఎత్తిన చెయ్యి కత్తితో సహా అలాగే దిగిపోయింది ఈ లోపుగా మిత్రవర్మ కోటద్వారం గుండా లోపలికి ప్రవేశించి అదృశ్యుడైపోయాడు మాకందుడు తన గుర్రాన్ని వెనక్కు తిప్పి మెల్లగా నడుపుకుంటూ పరధ్యానంగా తమ శిబిరానికి తిరిగి వచ్చాడు తనతో సమంగా ప్రతాపం చూపించిన మహాయోధుణ్ణి అప్సరసలను తలదన్నగల సౌందర్యవతి యిన అతని చెల్లెల్ని అతను క్షణంపాటు కూడా మర్చిపోలేకపోయాడు తన ప్రతిపక్షిపై పుట్టిన అసూయ అంతా మటుమాయమైంది మాకందుడికి ఇప్పుడా యువకుడు తన ఆప్తుడిలాగా కనపడ్డాడు మిత్రవర్మ మాకందుడి ప్రతాపాన్ని మొదటి నుంచి హృదయపూర్వకంగా మెచ్చుకున్నాడు నేను శత్రుపక్షం వాణ్ణి కనకనే కదా అతను నన్ను చంపవచ్చింది అటువంటి వాడు మిత్రుడుగా ఉండటం ఎంత ఆనందంగా ఉంటుంది అని మిత్రవర్మ అనుకున్నాడు అది మొదలు మిత్రవర్మ తన పెద్ద తండ్రి అయిన రుద్రవర్మతో మహారాజుతో సంధి చేసుకో ఏమిటి అర్థం లేని యుద్ధం ఆయనపైన తిరుగుబాటు చేయటం మనదే తప్పు అందుచేత మనమే సంధి రాయబారం పంపటం భావ్యంగా ఉంటుంది అని మిత్రవర్మ బోధించాడు అందుకు రుద్రవర్మ అయితే నువ్వే రాయబారం వెళ్ళు ఆయన ముట్టడి చాలించి వెళ్ళిపోయే పక్షంలో నేను ఎప్పటిలాగే ఆయనకు లోబడి సామంతుగా కొలుస్తాను అంతకు మించి నేను ఏమాత్రమూ దిగిరాను ఈ యుద్ధంలో ఓడిపోయినట్టు కూడా ఒప్పుకోను అని రుద్రవర్మ అన్నాడు మిత్రవర్మ మహానంద మహారాజు వద్దకు రుద్రవర్మ తరఫున రాయబారిగా వెళ్ళి తన సందేశాన్ని విన్నవించాడు నాకు సామంతుడుగా ఉండటంలో శిక్షేమున్నది అతని తిరుగుబాటుకు శిక్ష ఏమిటి అతను ఓటమి అంగీకరించి నన్ను శరను వేడితేనే గాని పై సంగతి నిర్ణయించను అని మహానంద మహారాజన్నాడు మహారాజా తమకు పాదాక్రాంతుడు కావటానికి మా రాజుగారు ఎంతమాత్రమూ సమ్మతించడు నా ప్రయత్నం విఫలమైనందుకు విచారిస్తున్నాను సెలవిప్పించండి అని మిత్రవర్మ అన్నాడు మాకందుడు అతనిని కలుసుకున్నాడు ఇద్దరు ఆబాల్య స్నేహితులలాగే ఆలింగనం చేసుకున్నారు మాకందుడు అతనిని కొంత దూరం సాగనంపటానికి బయలుదేరాడు ఇంతలో మిత్రవర్మ విధి అవసాన మన రాజులిద్దరూ విరోధులైనప్పటికీ మనం ఆజన్మ మిత్రులంగానే ఉందాం నాకు నీపైన మిత్రభావం ఉన్నది నీ వంటి యోధుడు నాకు మిత్రుడంటే నేను గర్విస్తాను అని మిత్రవర్మ అన్నాడు నేను అంతే అని మాకందుడన్నాడు అంతలో అతనికొక ఆలోచన వచ్చింది చూడు మిత్రవర్మ ఈ యుద్ధం అంతం చేయటానికి ఒక పని చేద్దాం ఉభయపక్షాల తరపున మనిద్దరము యుద్ధం చేద్దాం మనం మిత్రులం కనుక మాశ్చర్యం లేకుండా పోరాడగలం మనలో ఎవరు గెలిస్తే వారి పక్షం గెలిచినట్టు నువ్వేమంటావు అని మాకందుడన్నాడు ఈ సంగతి నేను మా పెదతండ్రితో చెప్పి ఒప్పిస్తాను నువ్వు మీ మహారాజుతో చెప్పి ఒప్పించు అని మిత్రవర్మ అన్నాడు తర్వాత ఇద్దరూ కొంచెంసేపు మాట్లాడుకొని వెళ్ళిపోయారు రెండు పక్షాల మధ్య మరొక రాయబారం జరిగింది మహానంద మహారాజు ఈ విధంగా పందెం ఏర్పాటు చేశాడు ద్వంద్వయుద్ధంలో నా యోధుడైన మాకందుడు ఓడిపోతే నేను ముట్టడి చాలించి వెళ్ళిపోవటమే కాక నిన్ను స్వతంత్రుణ్ణిగా కూడా గుర్తిస్తాను నీ యోధుడైన మిత్రవర్మ ఓడిపోతే నువ్వు నీ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని మహానంద మహారాజు పందెం ఏర్పాటు చేశాడు ఈ నిబంధనకు రుద్రవర్మ ఆమోదించాడు ఆయనకు తన తమ్ముడి కొడుకు పరాక్రమంలో అపారమైన విశ్వాసమున్నది రుద్రగిరి కోటకు కొంత దూరంలో ఒక నది ప్రవహిస్తున్నది నదికి కోటకు మధ్యగల మైదానంలో ద్వంద్వయుద్ధం ఏర్పాటు చేశారు రుద్రవర్మ పక్షం వారందరూ కోట గోడల పైన చేరారు మహారాజు పక్షం వారు నది ఒడ్డున చేరారు ద్వంద్వయుద్ధం జాము ప్రొద్దె ప్రారంభమైంది మధ్యాహ్నం దాకా యుద్ధం సాగినా ఏ ఒక్కరూ ఓడలేదు అంత సమంగా బలపరాక్రమాలు గల యోధులను ఊహించుకోవటం అసంభవం ఇంతలో మాకందుడు మిత్రవర్మ ఎండ తీవ్రంగా ఉన్నది కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని మాకందుడన్నాడు ఇద్దరూ ఆప్యాయంగా చేతులు పట్టుకొని ఎడంగా నడిచి వచ్చి చెట్టు నీడలో కూర్చున్నారు ఇద్దరికీ భోజనాలు వచ్చాయి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి గడ్డిపైన పడుకొని విశ్రమించారు పొద్దు వాలింది మళ్ళీ ఇద్దరు యుద్ధానికి ఉపక్రమించారు మధ్యలో అకస్మాత్తుగా మిత్రవర్మ చేతికత్తి రెండుగా విరిగిపోయింది కోట మీద నుంచి హాహాకారాలు నది ఒడ్డు నుంచి హర్షధ్వానాలు వినపడ్డాయి కానీ మాకందుడు తన కత్తి దూరంగా పారేసి నేను నిరాయుధుడితో ఆయుధం లేకుండానే పోరాడతాను అని అన్నాడు అతని ఔదార్యానికి మిత్రవర్మ ముగ్ధుడయ్యాడు తర్వాత ఇద్దరూ యుద్ధం సాగించారు అందులో కూడా ఇద్దరూ సమబుజ్జ్జీలే ఏ ఒక్కరూ రెండో వాణ్ణి పడగొట్టలేకపోయారు సూర్యాస్తమయం కావస్తున్నది కోట మీద వాళ్లకు ఒడ్డున ఉన్నవాళ్లకు కూడా ముళ్లపై ఉన్నట్టు ఆత్రంగా ఉన్నది ఇంతలో అకస్మాత్తుగా అకారణంగా మాకందుడు కింద పడిపోయాడు కోట గోడ మీద నుండి చూస్తున్న వారిలో హర్షధ్వానాలు వెర్రిగా చెలరేగాయి నది ఒడ్డున ఉన్నవారందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు మహారాజా నేను ఓడిపోయాను అని మాకందుడు లేచి కూర్చుంటూ అన్నాడు మాట తప్పకుండా మహానంద మహారాజు రుద్రవర్మ విజయాన్ని ఆమోదించి అతన్ని స్వతంత్ర రాజుగా గుర్తించి ముట్టడి ఎత్తేసి తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు మాకంద మిత్రవర్మల మైత్రి మరింత గాఢమైంది త్వరలోనే మాకందుడు తన మిత్రుడి చెల్లెల్ని వివాహం కూడా చేసుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మాకందుడు ఓడిపోయినట్టు ఎందుకు నటించాడు మిత్రవర్మ చెల్లెలిపైన గల ప్రేమచేతన తాను ప్రేమించిన మనిషికి అన్న అయిన వాణ్ణి గెలవనిస్తే ఆమె తన పట్ల మరింత అనుకూలవతి అవుతుందనా లేక మిత్రవర్మను సంతోషపెట్టటానికే అతను అలా చేశాడా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు దానికి విక్రమార్కుడు అసలు కారణం ఇవేవీ కావు మిత్రవర్మకు అతనిపైన అదివరకే ఘనమైన అభిప్రాయం ఉన్నది తన మిత్రుడి చెల్లెల్ని వివాహమాడటం కూడా మాకందుడికి ఏమంత కష్టం కాదు మహానందుడు తమ ద్వంద్వయుద్ధం సందర్భంలో ఏర్పాటు చేసిన నిబంధన మాకందుడికి అక్రమమని తోచింది యుద్ధం తప్పించటానికే అతను ద్వంద్వయుద్ధం సూచించాడు గాని తాను గెలిచి రుద్రవర్మను రాజ్యభ్రష్టు చేయాలనే ఉద్దేశంతో కాదు యుద్ధమే జరిగినా కూడా రుద్రవర్మను రాజ్యభ్రష్టు చేసే శక్తి మహారాజుకు లేదు ఆయన ఎన్నోసార్లు యుద్ధం విరమించి వెళ్ళిపోవాలనుకుని కూడా పరువు భంగమవుతుందని మానేశాడు అలాంటప్పుడు తాను రుద్రవర్మకు రాజ్యనష్టం కలిగించటం కన్నా అక్రమం చేసైనా ఆయనను స్వతంత్రుణ్ణి చేయటమే ఎక్కువ ధర్మమని మాకందుడు భావించాడు లేని పక్ష లో మిత్రవర్మ చేతికత్తి విరిగిపోయినప్పుడే అతను తాను గెలిచానని ఉండేవాడు చేతికందిన విజయాన్ని అతను కత్తితోపాటే విసిరి పారేయటాన్ని బట్టి అతనికి విజయవాంఛ లేదని స్పష్టమైంది అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు